ఓం శ్రీ మాత్రే నమం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం శ్రీ గృభ్యో నమ మాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సిమాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియో అనేది మనం చేస్తున్న వ్యాపారంలో ఉన్నతమైన లాభాలు రావాలి అంటే అధిక లాభాలు రావాలి అంటే మన యొక్క వ్యాపారం అనేది ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలంటే మనం కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలంటే మనం చేస్తున్న వ్యాపారం చేయబోతున్న వ్యాపారం అలాగే రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇలా ఏదైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేస్తున్నాం మనం కొన్న స్థలాలు అధికమైన లాభాలు రావాలి తక్కువ సమయంలోనే అలాగే చేతులు మారుతూ ఉండాలి మన కొన్న స్థలం వెంటనే బేరాలు రావాలి అలాగే మనం ఏదైనా ఒక చిన్న చిరు వ్యాపారం చేస్తున్నాం ఎక్కడైనా సరే మనం పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ వ్యాపారం ఏదైనా మనం చేస్తున్నాము అంటే అది వడ్డీ వ్యాపారం కానీ లేదంటే మనం ఏదైనా చిన్న చిన్న చిరు వ్యాపారం కానివ్వండి ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలి వ్యాపారంలో అలాగే రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు మనకు రావాలంటే ఒక చిన్న ఉపాయం అంటే ఒక మూలిక తంత్రశాస్త్ర ప్రకారంగా ఒక చిన్న చిట్కా అయితే ఉంది మరి దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో ఈ మూలికలు మహిమలు మూలికలు వాటి యొక్క ఉపయోగాలు అవి మనకి ఎలా మేలు చేస్తూ ఉంటాయి వాటిని ఏ రోజు తీసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఇటన్నిటి కూడా చెప్పబడి ఉంది అంటే ఒక మూలికని ఒక విషయం కోసం ఒక్కొక్కసారి తీయాల్సి ఉంటుంది అంటే ఒక మూలిక అదే రోజు తీస్తే కాదు అంటే ఒక సమస్యకి ఒక రోజు తీస్తే ఇంకో సమస్యకి ఇంకో రోజు తీయాలి ఇవి ఏ రోజుల్లో తీయాలి వారాలు కానీ నక్షత్రాలు కానీ తిథులు కానీ ఇలాంటి సమయాల్లో తీయలసి ఉంటుంది మరి అవన్నీ కూడా నేను నేర్చుకొని నేను సేకరించిన విషయాలు మీకు అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తున్నాను మీరు ఈ యొక్క సమస్యల కోసం ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయి అలాగే మీ సమస్యల పరిష్కారం రాక కాక మీరైతే బాధపడవద్దు అలాగే మీరు డబ్బులు ఇచ్చి మోసపోయి ఇలా మేము ఆన్లైన్లో కానీ బయట కానీ పూజలు పేరుతో మోసపోయాము గురువుగారు అని మీరైతే బాధపడద్దు మీ సమస్యల్ని మీరే పరిష్కారం చేసుకోండి మీ కర్మల్ని మీరే తొలగించుకోండి నేనైతే ఉపాయాలు చెప్తాను మన పెద్దలు ఆచరించిన మనకి గురువులు ఉపాకు ఉపాసకులు సాధకులు మనకి ఎన్నో రకాల విషయాలు అందించారు అవన్నీ నేను సేకరించి మీకు చెప్తున్నాను మీరైతే పరిహారములు చేసుకోండి మీ సమస్య ఎంత కఠినమైందని సరే అది పరిష్కారం అయిపోతుంది ఎంత జటిలమైన సమస్య అయినా సరే అది వెంటనే పరిష్కారం అవుతుంది ఇప్పుడు పరిహారం ఏంటో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపించే మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో తీసి పెడుతూ ఉంటాను మరి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్న పరిహారం ఒక అందమైన పరిహారం ఎలాంటి శ్రమ ఖర్చలేని పరిహారం ఇది ఉమ్మెత్త చూడండి దీన్ని ఉమ్మెత్త చెట్టు అంటారు మీ అందరూ తెలిసిందే పూలు ఇలా ఉంటాయి ఆకులు ఇది ఒక ఔషధమైన మొ మొక్క ఇది అంటే ఔషధ మొక్క అంటే దీన్ని కడుపులోకి తీసుకోకూడదు నోట్లో కడుపులోకి తీసుకోకూడదు పైపోతగా అంటే చర్మం పైన మాత్రమే కొన్ని రకాల పక్షవాతానికి అంటే కాలు చెయ్యి మూతి వంకర ఇది బాగా పనిచేస్తుంది చక్కగా అది నెక్స్ట్ వీడియోలు మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అలాగే చర్మ రోగాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది మరి ఇదైతే ఒక విషపూరితమైన చెట్టు అని చెప్పుకోవచ్చు ఇది కడుపులోకి తీసుకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి కడుపులోకి తీసుకోకుండా పైపోతగా వాడుకోవచ్చు అది తర్వాత వీడియోలు చెప్తాను ఇప్పుడు ఈ యొక్క వ్యాపారంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి రియల్ ఎస్టేట్లో మనకి మంచి అవకాశాలు రావాలి అంటే ఒక మూలిక దీని ద్వారా సాధ్యం అంటే మూలిక తంత్ర ప్రకారంగా ఈ మొక్క ద్వారా సాధ్యం దీన్ని ఉమ్మెత్త అంటారు మరి ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఇది సాధారణ ఉమ్మెత్త అంటారు దీన్ని అలాగే ఇందులో నల్ల ఉమ్మెత్త ఉంటుంది అయితే ఈ సాధారణ ఉమ్మెత్త కన్నా నల్ల ఉమ్మెత్త అనేది చాలా పవర్ఫుల్ అనమాట దీనితో పోల్చుకుంటే అది పవర్ఫుల్ ఆయుర్వేద పరంగా కానివ్వండి ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి నల్ల ఉమ్మెత్త మంచి పవర్ఫుల్ మరి ఇప్పుడు ఈ నల్ల ఉమ్మెత్తే కావాలా ఈ ఈ సాధారణ ఉమ్మెత్తనే సరిపోతుందంటే మీరు దాదాపుగా నల్ల ఉమ్మెత్తనే మీరు ఎంపిక చేసుకోండి ఇది అది దొరకని పక్షంలో నల్ల ఉమ్మెత్త మనకి ఎక్కడ దొరకడం లేదు అని ఎన్నో ప్రయత్నం చేసినప్పుడు దొరకనప్పుడు దీన్ని మీరు ఉపయోగించుకోండి మరి ఏం చేయాలో ఒకసారి చూడండి మీరు ఈ చెట్టు వద్దకి ఆదివారం ఆదివారం స్వాతి నక్షత్రం వచ్చిన రోజున ఆదివారం స్వాతి నక్షత్రం లేదంటే ఆదివారం అమావాస్య లేదంటే అమావాస్య గురువారం ఈ మూడు రోజుల్లో వచ్చినప్పుడు మీరు క్యాలెండర్ చూడండి అమావాస్య గురువారం కానీ అమావాస్య ఆదివారం కానీ ఈ యొక్క మూడు రోజుల్లో నేను చెప్పిన ఆ మూడు రోజుల ప్రకారంగా మీరు చెట్టు వద్దకు రండి చక్కగా ఈ చెట్టు యొక్క వేరు భాగాన్ని తీసుకోండి మరి వేరు భాగాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ చెట్టుకి నీళ్లు పోయవలసిందే చెట్టుకు నీళ్ళు పోయవలసిందే చెట్టుకి మీరు నమస్కారం చేసుకొని ఎందుకంటే చెట్లకి నీళ్లు పోసి నమస్కారం చేసి కాపాడే సాంప్రదాయం మన పూర్వీకులు బాగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళే మనం లెక్కలో వేసుకోవట్ల ఏదో చెట్లు పట్టించుకునే విధానం అయితే లేదు ఏదైనా ఎవరన్నా వేరు చెప్పినా కూడా ఏదో పోయి తెచ్చుకుంటున్నాం తప్ప చెట్టుకి మొక్కాలి ఎందుకంటే మనం ఒక వ్యక్తి నుంచి సహాయం తీసుకున్నప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాం అలాగే చెట్ల విషయం కూడా అంతే మనం ఏదన్నా చెట్టు ధరకు వెళ్ళినప్పుడు చెట్టుని శాంతింపజేయాలి అని చెప్పి మనం చెప్తూ ఉంటారు మూలికలు తీసుకోవాలన్నా ప్రదక్షిణ చేసి నైవేద్యాలు పెట్టి దూపదీప నైవేద్యాలు పెట్టి చేస్తూ ఉంటారు మరి మీరు అవకాశాన్ని బట్టి ఈ చెట్టుని ప్రదక్షిణ చేసి నీళ్లు పోసి పసిమిళ్ళతో శుద్ధి చేసి దూపదీప నైవేద్యములు పెట్టి నమస్కారం చేసుకొని అప్పుడు ఈ చెట్టు యొక్క వేరు భాగాన్ని తీసుకోవాలి వేరు భాగాన్ని వేరు భాగాన్ని తీసుకున్న తర్వాత దీ యొక్క భాగానికి మీరు చేయవలసింది ఏంటి అంటే శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పసుపు కుంకుమ గంధం గోరోజనం ఈ నాలుగు చూడండి పసుపు కుంకుమ గంధం గోరోజనం ఈ నాలుగు కూడా మనం దానికి చక్కగా ఆ యొక్క మూలకి ఏదైతే ఉందో వేరు భాగానికి మొత్తం కూడా చుట్టూ రాయవలసి ఉంటుంది అంటే దాన్ని కలపవలసి ఉంటుంది అన్నమాట మరి పసుపు కుంకుమ గంధం గోరోజనం ఈ నాలుగు కలిసినాయంటే ఆ యొక్క వేరుకి ఒక పవర్ అయితే వస్తుందన్నమాట మరి గోరోజనం గురించి మీకు తెలిసే ఉంటుంది గోరోజనం చాలా శక్తివంతమైంది గోరోజనం అనేది ఎదుటివారిని ఆకర్షిస్తుంది గోరోజనం మన పైన ఉన్న ఎదుటివారిని ఆకర్షిస్తుంది అలాగే ఒక వేరులో గోరోజనం కలిసింది అంటే ఆ వేరుకి ఒక రకమైన బలం వస్తుంది అంత పవర్ గోరోజులో ఉందన్నమాట ఇప్పుడు ఈ నాలుగు కలిపిన వేరుని నల్ల ఉమ్మెత్త లేదా సాధారణ ఉమ్మెత్త యొక్క వేరుకి మీరు పసుపు అలాగే ఎరుపు సిల్క్ దారం రెండు కలిపి కట్టండి పసుపు ఎరుపు సిల్క్ దారం ఈ రెండిటిని మీరైతే కట్టండి కట్టిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే దీనిని మీ యొక్క వ్యాపారంలో మీరు చేస్తున్నప్పుడు మీ యొక్క డబ్బులు పెట్టెలో అంటే గల్లా పెట్టే అంటారు ఆ గల్లా పెట్టెలో ఒక పేపర్ పెట్టేసి ఆ పేపర్ పైన ఒక ఆకు ఏదన్నా తమలపాకు కానివ్వండి లేదంటే మన తిప్పతీగ ఆకు కానివ్వండి ఏదన్నా ఒక ఆకు పెట్టేసి ఆకులో ఈ యొక్క వేరుని పెట్టేసి దాన్ని ఒక పొట్లంలో కట్టి మీ యొక్క గల్లాపెట్టులో పెట్టుకోండి దీన్ని ఇక మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే దీన్ని చేయవలసింది ఏంటంటే మీరు ప్రయాణిస్తున్న వాహనాల్లో కానివ్వండి లేదా మీ యొక్క ఇంటి గుమ్మానికి కానివ్వండి లేదా మీ యొక్క బీరువాలో కానివ్వండి మీరు దాదాపుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేయవలసింది ఏం చేస్తారు అంటే దీన్ని మీ యొక్క గల్లా మీ యొక్క వాహనాల్లోనే పెట్టుకోండి వ్యాపారస్తులైతే గల్లాపెట్టిలో పెట్టుకోండి మరి ఈ రకంగా మీరు చేసినట్లయితే వ్యాపారంలో అసలు బేరం కావట్లేదు ధనం రావట్లేదు గిరాకీ అసలు లేదు అనుకునే వాళ్ళకి అద్భుతమైన లాభాలు వస్తాయి వ్యాపారం అనేది క్రమం క్రమం క్రమంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎదుటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి కొనుక్కోవాలి కొనాలి అనే ఆలోచన వారిలో వస్తుంది చక్కగా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట చాలా శక్తివంతమైంది ఇది ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నమాట మరి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలా ఉంటుందంటే మంచి యొక్క ధన వృద్ధి అవుతుంది అంటే మనం కొన్న ఏదైనా స్థలాలు కానీ ఫ్లాట్స్ కానివ్వండి ఇల్లులు కానివ్వండి అధిక లాభాలు వస్తాయి వెంటనే బేరాలు వస్తూ ఉంటాయి చేతులు మారుతూ ఉంటాయి ధనం వస్తూ ఉంటుంది ఇలా చేతులు మారి మంచి అధిక లాభాలతో పాటు ధనం కూడా వస్తుంది ఇదైతే వాస్తవం ఎందువల్లంటే దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో ప్రతి ఒక్క మూలిక దాని యొక్క ఉపయోగాలు ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏం చేసుకుంటే అధిక లాభాలు వస్తాయి వీటన్నిటి గురించి స్పష్టంగా చెప్పబడింది అయితే ఈ యొక్క మూలికలు తీయాలి అనుకున్నప్పుడు మ్యాన్ పవర్ అనేది చాలా అవసరం అంటే మనిషి యొక్క శక్తి చాలా అవసరం సాధకులు ఉపాసకులు గురువులు వారు మాత్రమే తీసి వీటిని చేస్తూ ఉంటారు మరి సాధారణ వ్యక్తి తీయాలి అనుకున్నప్పుడు నిష్ట నియమములతో చేయండి దైవానుగ్రహంతో చేయండి భక్తితో చేయండి ప్రేమగా చేయండి బాధ్యతగా చేయండి ఏదో ఒక వేరు తీసుకున్నా దగ్గర పెట్టుకున్నామని కాకుండా మీ యొక్క మనసు అనేది బాగుండాలి ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ఉపవాసంతో ఉపాసన శక్తితో నిష్ట నియమలతో చేయండి ఖచ్చితంగా ఫలితాలైతే మీ సొంతం అవుతాయి ఇక చూడండి యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే